తొమ్మిదవ పాసురం. ఈ పాసురంలో ఆండాల్ తల్లి ఇంకొక గోపికను నిద్రలేపుతోంది. ఆ భగవంతుడికి మనిషికి ఉన్న సంబంధ జ్ఞానం గురించి చెప్పకనే చెప్తోంది ఆ ఆండాల్ తల్లి. ఎలా నిద్రలేపుతోందో తెలుసా ఆ గోపికను? ఓ గోపిక, నువ్వు గొప్ప సంబంధ జ్ఞానం కలిగిన దానివి కదా. ఆ భగవంతుడికి మనకి ఉన్న నవ విధాల సంబంధ జ్ఞానం నీకు తెలుసు కదా. మరి ఇంత తెలిసి కూడా స్వామిని ఆరాధించడానికి రాకుండా నిద్రపోతావా? లే, నిద్రలే అంటూ లేపుతోంది ఆండాళ్ తల్లి. మరి ఆ భగవంతుడికి మనకి ఉన్న నవ విధాల సంబంధ జ్ఞానం, భగవానుడు తండ్రి, మనమంతా బిడ్డలం అని గుర్తుంచుకోవడం, అందరినీ రక్షించేవాడు ఆ పరమాత్మ, రక్షింపబడేవారం మనం అని నమ్మడం, సర్వజ్ఞానాలు కలిగినవాడు ఆ పరమాత్మ, ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం, జీవులందరూ పరమాత్మ సొత్తు అని, మనం కూడా ఆ పరమాత్మ సొత్తే అని భావించడం, సకల జగత్తుకి ఆధారమై ఉన్నటువంటి వాడు భగవానుడు, మనం అతనిపై ఆధారపడేటటువంటి వారం అని నమ్మడం, పరమాత్మే ఆత్మ. అందుకే నేను, నా కుటుంబం, నా వస్తువు, నా శరీరం, నేను అనే భావనని వదిలేయడం. లోకంలో సకల వ్యాపారాలు, వాటి మీద వచ్చే అన్ని ఫలాలకి భోక్త ఆ భగవానుడే, నేను భోగ్య వస్తువుని మాత్రమే అని నమ్మడం. మరి ఈ సంబంధాలని ఈ పాసురం ద్వారా గోపికను నిద్రలేపుతోంది అన్న నెపంతో ఆండాళ్ తల్లి మనకు తెలియజేసింది. ఇక ఆండాళ్ తల్లి ఈ పాసురంలో గోపికతో పాటు ఆమె తల్లిని కూడా నిద్రలేపుతోంది. ఆ తల్లిని ఉద్దేశించి ఇదిగో ఇలా మాట్లాడుతోంది. ఓ అమ్మ, మణులతో తయారు చేయబడిన తలుపుల గడియ తీ అని అంటోంది. ఇక్కడ మణులు అంటే నవ విధాలైన మణులు, భగవంతుడికి మనకి ఉన్న నవవిధ సంబంధాలకు ప్రతీక అన్నమాట. ఈ పాసురం ద్వారా ఎన్నో గొప్ప విషయాలను, ఎంతో గొప్ప సందేశాన్ని మనం కూడా అన్వయించుకోవచ్చు. ఇది తొమ్మిదవ పాసురం యొక్క తాత్పర్యం. ధనుర్మాసం 30 రోజులు, రోజుకొక పాసురం చెప్పున మనం పాడుకోవలసిన 30 పాసురాలు, వాటి తాత్పర్యం
అంతా తరువాతి వీడియోస్లో మీకోసం పొందుపరిచాం. వాటిని తప్పకుండా చూడండి. అలాగే మా మ్యాంగో భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.